ఒంగోలు జిల్లాలో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని నిరుద్యోగులు భారీ సంఖ్యలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు నిరుద్యోగులు ప్రయత్నించగా పోలీసులు గేట్లను మూసివేశారు. నిరుద్యోగులు అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర దిగ్బంధన కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ప్రధానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు అధికారం లేక రాకముందు హామీ ఇచ్చారు, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అని చెప్పారు. మొట్టమొదటి అసెంబ్లీలోనే 183,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి, త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు 3 రోజుల కింద ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో కేవలం 10,143 పోస్టులకు మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్రంలో ఖాళీ ఉన్న 183,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి. అట్లాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 25,000 డిఎస్సీ పోస్టులు భర్తీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు ప్రకటన చేశారు, రాష్ట్రంలో 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి, మరి ఈరోజు కేవలం 450 పోస్టులకు మాత్రమే వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. కాబట్టి ఇదే కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2లో 1,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 36 పోస్టులకే మళ్ళీ విడుదల చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పినట్లే 186,000 ఉద్యోగాలు, మరి వీటన్నిటికి కూడా కలిపి నూతనంగా జాబ్ క్యాలెండరు విడుదల చేయాలా, లేకపోతే మాత్రం నిరుద్యోగులందరము నీ భర్తం పడతామని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులందరం వచ్చాం. ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబులు ప్రతి సంవత్సరం 6,500 కేవలం 450 ప్రకటించాడు, ఎంతవరకు సమం చేస్తాం? కాబట్టి నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పడానికి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకున్నాడు. ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా రాలేదు, కేవలం సచివాలయంలో మాత్రమే వచ్చాయి. మిగతా ఉద్యోగాలన్నీ కూడా పాత ఉద్యోగాలకే కొత్త పేర్లు పెట్టేసి ఈరోజు విడుదల చేశారు. మాకు అవన్నీ సమంజసం కాదు. నిరుద్యోగులు సంతోషపడాలంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న 183,000 ఉద్యోగాలకు నూతన క్యాలెండర్ ప్రకటించాలి, లేకపోతే మాత్రం రోజు ఇదే విధంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడైనా సరే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడ రోడ్డు మీద తిరగనేమని చెప్పేసి నిరుద్యోగుల తరఫున హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు నగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయం.